గ్రామంలో ఆలయానికి చెందిన స్థలాన్ని ఓ వాలంటీర్ ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని బుచ్చి మండలం వడ్డిపాలె గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో వారు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. మేము పుట్టక ముందు నుంచి ఉంది, ఏడంక ముందు ఆడిపోలేరు అమ్మని సార్. మాకు ఊరూరు జనం వస్తారు ఇక్కడికి, ఏది మేము తిరణాలు చేసుకుంటే మాకు ఈ ప్లేస్ దాల్దమ్మా అంతవరకు వదిలేయమంటే అమ్మాయి వదల్ల. వైఎస్ఆర్ పార్టీ వల్ల వాళ్ళ బిర్రుతో ఈ పని చేస్తుంది వాళ్ళంటూ. అది ఎమ్మెల్యే దగ్గరికి వసంత్ కుమార్ రెడ్డి కాడికి వెళ్ళాను సార్, వస్తాను మాట్లాడుతున్నాడు. 15 రోజులు అయిపోయింది, ఆయనే మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు సార్. మొన్న కొట్టాల దగ్గరకు వచ్చినా కానీ వెళ్ళాను సార్, అందరం వెళ్తే అసలు ఏ సమాధానం చెప్పలేదు. గ్రామం మధ్యలో అనేక సంవత్సరాలుగా పోలేరమ్మకు పూజలు చేసుకునే స్థలాన్ని గ్రామానికి చెందిన ఓ వాలంటీర్ ఆక్రమిస్తుందని వారు ఆరోపించారు. ఆక్రమిస్తున్న స్థలాన్ని గతంలోనే కోర్టు ప్రభుత్వ స్థలంగా నిర్ధారించి తీర్పు ఇచ్చిందని వారు చెప్పుకొచ్చారు. అయినప్పటికీ వైసీపీ నాయకుల సహకారంతో ఇటీవల గ్రామానికి చెందిన వాలంటీర్ స్థలాన్ని ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపడుతుందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రసన్న్ కుమార్ రెడ్డితో పాటు ప్రభుత్వ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లినా ఎవరూ స్పందించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామానికి చెందిన స్థలంలో ఆక్రమణలు తొలగించాలని వారు కోరారు. దీనిపై ఎంపీడీఓ నరసింహారావు స్పందిస్తూ స్థలం వివాదంపై విచారణ చేయాల్సిందిగా పంచాయతీ కార్యదర్శిని ఆదేశించినట్లు తెలిపారు.